ఇంగ్లాండ్ టూర్ లో మరోసారి సత్తా చాటింది టీమిండియా. ఇప్పటికే టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న రోహిత్ సేన 3 వన్డేల సిరీస్ ను కూడా సొంతం చేసుకుంది. చివరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా విజయంతో ముగించింది. సిరీస్ ను తేల్చే చివరిదైన 3 వన్డేలో 42.1 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే నష్టపోయి 261 పరుగులు చేసి గెలుపొందింది. దాంతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది. టెస్ట్ మ్యాచ్ ఓటమి తర్వాత పుంజుకున్న భారత్ అటు టీ20 ఇటు వన్డే సిరీస్లను సొంతం చేసుకుని ఇంగ్లాండ్ పర్యటనను ముగించింది. 260 పరుగుల లక్ష్య ఛేదనలో 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు. 3 బంతుల్లో 1 పరుగు చేసిన శిఖర్ ధావన్ రీస్ టాప్లీ బౌలింగ్లో జాసన్ రాయ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. 17 బంతుల్లో 4 ఫోర్లతో 17 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రీస్ టాప్లీ బౌలింగ్లోనే జో రూట్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో హార్దిక్ పాండ్యా రిషబ్ పంత్ కలిసి 5 వికెట్కు 133 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను ఆదుకున్నారు. రిషబ్ పంత్ 113 బంతుల్లో అజేయ శతకంతో జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. జూన్ బట్లర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు ఓపెనర్ జేసన్ రాయ్, మోయిన్ అలీ పోరాడటంతో ఇంగ్లాండ్ 250 మార్కును దాటగలిగింది. హార్దిక్ పాండ్యా 4 వికెట్లు తీశాడు. యుజ్వేంద్ర చహల్ 3 వికెట్లు తీయగా మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లతో రాణించాడు.